Yeah.
ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంతో మంది చిన్నారులు, డాన్సర్స్, సంగీతకారులు, గాయకులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంకు మన టౌన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, జనరల్ మేనేజర్ హెచ్ఆర్ నుంచి శ్రీ ఏం మధుసూదన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. అలాగే శ్రీ యు రామస్వామి గారు, జనరల్ సెక్రటరీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటియు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ టీవీకే రాజు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పివిఎస్పి శ్రీనివాస్ రాజు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఉషోదయ డ్యాన్స్ టీం నుంచి శ్రీమతి అర్చన గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే లాసియా డ్యాన్స్ అకాడమీ నుంచి శ్రీమతి లావణ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సారికా డ్యాన్స్ టీం నుంచి శ్రీమతి సారికా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరీశంకర్ గారు, మన జిఎం హెచ్ఆర్ హెచ్ఆర్ ఎం మధుసూదన్ గారికి బొకే ఇచ్చి స్వాగతం ప్రకాశంగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శ్రీ మధుసూదన్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడేసినగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఉక్కు ఐక్య కళావేదిక కార్యవర్గ సభ్యులకు నా ప్రత్యేకమైన అభినందనలు. ఈ స్వాతంత్ర సందర్భంగా మనం ఈ సాంస్కృతిక కళా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది వాళ్ళకి వచ్చిన చక్కటి ఆలోచన. నేను అందులో చూసినప్పుడు ఊ ఆ కే, సో ఊ తెలుగులో ఉంది, ఆ హిందీలో ఉంది, కే ఇంగ్లీష్లో ఉంది. సో కాబట్టి భారతదేశాన్ని ఆ ఊ ఆ కేలో పెట్టేశారు. తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకి ఇంపార్టెన్స్ ఏంటి, అందులోనూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇది ఎందుకు గుర్తు చేసుకోవాలి, వీటిని ఇన్కల్కేట్ చిల్డ్రన్స్లో ఇన్కల్కేట్ చేయాల్సినంత అవసరం ఏంటి అన్నది మనం ఒకసారి గమనిస్తే, స్వాతంత్రం అనేది మనకి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చింది. మోర్ దాన్ 200 ఇయర్స్ వీఆర్ అండర్ ది బ్రిటిష్ కలోనియల్ గవర్నమెంట్ అండ్ సఫర్డ్ ఏ లాట్. అసలు అది ఇంకా ఊహించుకోలేనంత కష్టాలను అనుభవించి మనం ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది అన్నది పిల్లలకు తెలియకపోతే రేపటికి అదొక ఏమవుతుందంటే మెకానికల్గాను, అది అన్నిటిలో అదొక ఈవెంట్కి లాగానో అయిపోతుంది. సో పిల్లలకు అది తెలియాలి. తర్వాత మన గ్రాస్ రూట్స్కి వాళ్ళని తీసుకెళ్ళాలి అని అంటే హౌ ఇట్ ఈస్ టు బి డన్. సో మన స్వాతంత్రోద్యమంలో ఎన్నో రంగాలుంటే జనాల్ని ఉత్తేజపరిచింది, జనాల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చింది ఆనాటి అభ్యుదయ కళావాదులు, సాంస్కృతిక కళారూపాలు. ఒక పామరుణ్ణి కూడాను అది ఏదైతే ఆ థీమ్ ఉందో దానికి ఆకట్టుకోవాలంటే కళారూపం అనేది చాలా విస్తృతమైనగా ఉపయోగించబడింది.
అయితే ఆ రోజు అది లేనట్లయితే ఆ ఉత్తేజితులు అవ్వడం కానీ స్వాతంత్ర ఉద్యమం పట్ల ఉత్తేజితులు అవ్వడం కానీ అది చాలా కష్టమైంది. సో దే హ్యావ్ ప్లేడ్ ఏ రోల్ ఇన్ ఎన్లైటింగ్ ది పీపుల్ ఇన్ దిస్ డో ఇన్ దోస్ డేస్ అండ్ బ్రాట్ టు ది ఫ్రీడమ్ స్ట్రగుల్ దట్ స్ట్రగుల్ హ్యాస్ బ్రాట్ అస్ ది ఫ్రీడమ్. సో అట్లాంటి అంత ఉత్కృష్టమైన దాన్ని ఈరోజు ఈ సందర్భంగా పిల్లలకి మళ్ళీను ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని పెట్టడం, అందరినీ ఒక దగ్గర తీసుకురావడం, ఈ గెట్ టుగెదర్ చక్కగా మనం వాటిని తిలకించి వాళ్ళకి పిల్లలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం అనేది ఈరోజు ఈ ప్రస్తుత ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏదైతే విద్య అనేది కార్పొరేటీకరణ అవుతుంది, పిల్లల్ని చాలా మెకానికల్గా తయారు చేస్తున్నాం, అసలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి లేవు. ఇంకొక విషయం ఏంటంటే అసలు మనం వాళ్ళని సొసైటీకి దూరం చేస్తున్నాం. ఐ హావ్ సీన్ మెనీ ఇంటర్వ్యూస్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ సచ్ ఏ హై కార్పొరేట్ స్కూల్స్, ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, దోస్ హు ఆర్ స్టిల్ హ్యావింగ్ ది కనెక్షన్స్ విత్ ది సొసైటీ, సచ్ పీపుల్ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దే నో వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది సొసైటీ, దే కెన్ బెటర్ అండర్స్టాండ్, దే హ్యావ్ ది బెటర్ స్ట్రాటజీస్, దట్స్ వై దే ఆర్ గెటింగ్ సెలెక్టెడ్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు ది స్టడీస్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ ది పేరెంట్, దే ఆర్ గివింగ్ సచ్ ఎన్ ఎఫర్ట్ టు ది చిల్డ్రన్ టు మేక్ దెమ్ ఐ అటాచ్ విత్ ది కల్చరల్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ ఐ నో వెన్ మై చిల్డ్రన్ వర్ మేబీ డ్యూయింగ్ ది స్కూలింగ్ ఫర్ మేకింగ్ ది డ్రెస్సెస్, ప్రిపేరింగ్ ది డ్రెస్సెస్, గెట్టింగ్ సమ్ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఫ్రమ్ తెనాలి అండ్ టేకింగ్ దెమ్ టు సిటీ అండ్ డిఫరెంట్ ప్లేసెస్. సో దట్ వాజ్ ఏ ఐఎమ్ రిమెంబరింగ్ దోస్ డేస్. సో మా కారు డిక్కీలో అన్ని కూడాను ఇవన్నీ కుండలు తర్వాత ఇవి ఉండేవి, పిల్లల్ని డ్రెస్సులు అవి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ డెకరేట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ అర్ధరాత్రికో కానీ మళ్ళీ మేము ఇంటికి చేరుకునే వాళ్ళం కాదు. సో ది ఎఫర్ట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇట్ విల్ నాట్ గో వేస్ట్ బట్ ది దేర్ విల్ బి ఓవరాల్ డెవలప్మెంట్ టు ది చిల్డ్రన్. ఐ రియలీ కంగ్రాచులేట్ ది పేరెంట్స్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ మోర్ ఓవర్ దిస్ 2 డేస్ ఇస్ ఏ వెరీ ఫ్రూట్ఫుల్ డేస్ అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ సొసైటీ హౌ ది స్ట్రగుల్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ అండ్ అండర్స్టాండింగ్ దెమ్ రిమెంబరింగ్ దెమ్. ఇందాక ఒక ఫ్లూట్ అతను పాడాడు, రియల్లీ అది లతా మంగేష్కర్ గారు పాడిన పాట ఏ మేరే వతన్కి లోగో తోడా అంకే. సో అది ఎంతటి చాలా ఎమోషనల్ సాంగ్ అంటే మన దేశం యొక్క ఈ పోరాటానికి కానీ దీని దేశం యొక్క రక్షణకు కానీ ఎంతటి సాంగ్ అనేది. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ దోస్ హు ఆర్ కనెక్టెడ్ విత్ ది కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో నాట్ ఐసోలేటింగ్ ఫ్రమ్ ది సొసైటీ. దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈవెన్ టుడే ఆఫ్టర్ 77 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ నాట్ హ్యావింగ్ ది మినిమం ఫెసిలిటీస్ స్టిల్ దే ఆర్. సో ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ రియల్లీ ది దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ది ఇండిపెండెన్స్ వాట్ వీ హ్యావ్ గాట్. సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్ ఫర్ మేకింగ్ ఏ సచ్ ఏ గ్రేట్ ఈవెంట్ టుడే. అండ్ ఈరోజు ఈ సాయంత్రం చూస్తుంటే మనకు చిన్నప్పుడు ఎప్పుడో ఊర్లలో ఒక చిన్న సాంస్కృతిక కార్యక్రమం ఏ సిటీ సెంటర్లో జరిపేవాళ్ళం. సో అందరం వచ్చి ఇలా కూర్చొని చేసేవాళ్ళం. ఇది కూడా మంచిది ఏంటంటే ఒక హాల్లో పెట్టలేదు, ఓపెన్ డయాస్ మీద పెట్టారు. చాలా చక్కటి కార్యక్రమం ఏంటంటే మళ్ళీ మనం ఎక్కడో మన ఊర్లోకి వెళ్ళి ఇలా కూర్చొని రచ్చబండ దగ్గర కూర్చొని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకున్నట్లుగా ఉంది. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అకేషన్. ఐ వన్స్ అగైన్ థ్యాంక్స్ ది ఆర్గనైజర్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలిచినట్టునే వచ్చినటువంటి మత్స్యగుండరావు గారు జిఎం వెల్ఫేర్ ఆయన తీసుకురావడానికి కారణం కూడా మీ స్కూల్స్ అన్నింటిలో కూడా ఆయన డైరెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఆ విధంగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన్ని అడిగాం. అడిగిన వెంటనే వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం
కళ అన్నది కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజల్ని చైతన్యపరచడం కోసం అని చెప్పేసి. అంటే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దీంట్లో సుద్దాల అశోక్ తేజ్ గారు ఒక పాట రాశారు. ఆ పాట ఎవడరా కొనేది, ఎవడరా అమ్మేది, సలసలసల మా రక్తం మరుగుతుందని చెప్పేసే పాట. అందరు ఫోన్లో కూడా కాలర్ ట్యూన్లో పెట్టుకున్నట్టు పరిస్థితి. అంటే అంత చైతన్యం, అంత ఉత్తేజాన్ని ఇచ్చింది ఆ పాట. కాబట్టి కళకు ఆ ప్రాధాన్యత అన్నది ఉంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది, కాబట్టే మనం ఈ విధంగా కూర్చొని చేసుకోగలుగుతున్నాం. అదే ప్రైవేట్ రంగంలో ఉంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి అందుకని ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మధుసూదన్ గారికి మన ఒక అభిజయ వేది తరఫున అభినందనలు తెలుపుతున్నాం. అలాగే తర్వాత స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి రామస్వామి గారిని, అలాగే మన ఉషోదయ టీం నుంచి టీం లీడర్ అర్చన గారు 2 నిమిషాలు మాట్లాడేస్తున్నా కోరుతున్నాం. అలాగే మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ శ్రీ జి అయోధ్యారా గారిని విని వేదిక వెనుక ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉషోదయ టీం నుంచి అర్చన గారు 2 నిమిషాలు మాట్లాడేస్తున్నా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నుంచి, మా పిల్లల నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ లేదండి. ఇంతలాగా ఇంత ఫెసిలిటీ లాగా అన్ని చోట్ల ఇప్పుడు అంతా పెయిడ్ ప్రోగ్రామ్స్ అయిపోయి ఆర్గనైజింగ్ అంతా కూడా. సో పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా చేసి వాళ్ళకి మంచి అవకాశాలను ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఆగస్ట్ 15 ఈ సందర్భంగా అలాగే చిల్డ్రన్స్ డే అని అలా ఇవ్వటి, వాటి ద్వారా వాళ్ళు ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళ టాలెంట్ అనేది. సో స్టేజ్ ఫియర్ లేకుండా కూడా చాలా మంచిగా ఉపయోగంగా ఉంది పిల్లలకు కూడాను. ఆగస్ట్ 15 సందర్భంగా ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు మా పిల్లలు ఆ దేశభక్తి గీతాలు పాడడం నేర్చుకోవడం కూడా జరిగింది. అది దీనికి అంతా కూడా వీళ్ళ సహకారమే అంతాను. చాలా చాలా ధన్యవాదాలండి. మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు, పిల్లలకి మంచిగా ఒక అవకాశం ఇస్తున్నారు పిల్లలందరికీ కూడా. సో కమిటీ వారికి ఎప్పుడు కూడా మీరు ఉండిపోయి ఉంటాం. థ్యాంక్ యూ అండి. అచ్చయ్య గారికి ధన్యవాదాలండి. అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన శ్రీనివాసరావు గారిని 1 నిమిషం మాట్లాడేసిందిగా కోరుతున్నాం. కృష్ణార్జున్ గారు, అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన జిఎం హెచ్ఆర్ గారు మధుసూదన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న నా సహచరులు మిత్రులరా, మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం అన్నది జరుపుకుంటా ఉన్నాం. మన స్వాతంత్ర్య పోరాటంలో జనగా మనం గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహం, లేకపోతే క్విట్ ఇండియా ఉద్యమం, ఇలాంటివన్నీ మనం చదువుకునే ఆ ఉద్యమాల ద్వారా ప్రజలు సమీకరించబడి మనకి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించడం అన్నది మనం చదువుకున్న దాన్ని బట్టి తెలుసు. కానీ ఆ పోరాటంలో ప్రజలందరినీ ఆ ఉద్యమంలో మమేకం చేయడం కోసం నాయకుల ప్రసంగాలు, నాయకుల తాలూకా త్యాగాలే కాకుండా సాంస్కృతిక ఉద్యమం అన్నది ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా అప్పుడు ఉన్న కళాకారులు ఆ సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా దేశంలో ఉన్న ప్రజానీకాన్ని, అన్ని తరగతుల ప్రజానీకాన్ని కూడా ఆ జాతీయోద్యమంలో పాల్గొనలా చేయడంలో ఆ సాంస్కృతిక రంగం అన్నది గొప్ప కృషి చేసింది. ఈరోజు మనం ఆ రోజు ఏదైతే స్వాతంత్ర పోరాటం జరిగిందో ఈరోజు మళ్ళీ మనం ఇంకొక స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి అన్నది ఉంది. ఈరోజు మన అందరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళం. ఈరోజు మన పరిస్థితి
డూఆర్డై పరిస్థితికి అన్నది ఆల్రెడీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న కార్మికులు, అధికారులు, లేదంటే కాంట్రాక్ట్ కార్మికులు ఆల్రెడీ పోరాటం అన్నది గత 1270 రోజులుగా చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి సంఘీభావంగా ప్రజానీకమందరూ కూడా ఈ పోరాటంలో నమ్మకం అయ్యేలాగా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కళాకారులు ఉన్నారో, ఏదైతే దేశభక్తి గీతాలకి తమ కళారూపాలను ప్రదర్శిస్తున్నారో, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో ప్రత్యేకమైన పాత్ర మీరందరూ కూడా పోషించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి శ్రీనివాసరాజు గారు. అలాగే మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జే ఆర్జారామ్ గారు 2 నిమిషాలు మరణిస్తే కోరుతున్నాం. సభాధ్యక్షులు, వేదికైనటువంటి మన ముఖ్య అతిథులు, సోదర సవాళ్ళు, సోదరులు అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి వేదిక మీద చిన్నారులు, మన తల్లిదండ్రులు, ఉక్కు ఉద్యోగులకు ధన్యవాదాలు. అందరూ ఒకసారి విశాఖ ఉక్కు తెలుగుడక్క అని చెప్పండి సార్. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. మిత్రులారా, నేను ఈ వేదికకి వచ్చే ముందు టీవీ నేను ఒక ఇంటర్వ్యూకి, అలాగే సాక్షి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే దానిలో కూడా ఇదే విషయాలు మాట్లాడాం. నా ముందు మాట్లాడిన వక్తలు చాలా విషయాలు చెప్పారు. ఈ కంపెనీ బాగుండాలి, ప్రభుత్వ రంగం బాగుండాలి అని ఎందుకు చెప్తా ఉన్నామంటే, ప్రభుత్వ రంగం బాగుంటే అందులో పనిచేసే ఉద్యోగులకి సరైన వేతనం వస్తే, వారి పిల్లలకి సరైన విద్య చెప్పించగలిగితే ఆ పిల్లలు మళ్ళీ సమాజంలో ఒక మంచి రోల్ ప్లే చేస్తారన్న ఉద్దేశంతో, ఈ ప్రభుత్వ రంగాన్ని చంపేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. ఉదాహరణకి స్టీల్ ప్లాంట్లో మొన్న ఒక అధికారిని కలిస్తే, చిన్న స్థాయి అధికారి, ఒక మేనేజర్, ఆయన కొడుకు 26 సంవత్సరాల వయసు అండి. మన టౌన్షిప్లోనే చదువుకున్న టౌన్షిప్లో పెరిగాడు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎస్ ఆల్ ఇండియా కేడర్లో సెలెక్ట్ అయితే 3 తెలంగాణ సెలెక్ట్ అయ్యింది తప్ప అతను ఆంధ్ర కేడర్ రాడు, వేరే స్టేట్ కేడర్లో సెలెక్ట్ అయ్యాడు. వేరే స్టేట్ కేడర్లో సెలెక్ట్ ఐపీఎస్ మళ్ళీ ఆంధ్ర కేడర్ కూడా వచ్చాడు. అది ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. వండర్ కిడ్స్ అని చెప్పేసి గతంలో స్టీల్ ప్లాంట్ డబ్బులు ఉన్నప్పుడు బుక్ ప్రింట్ చేయించాం ఒక 5 ఏళ్ల క్రితం. దానిలో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల పిల్లలు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ స్టీల్ ప్లాంట్తో పాటుగా నాసా వరకు వెళ్ళారు, సైంటిస్టులు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిని, ఇటువంటి స్కూల్స్ని కూడా దెబ్బతీయడం కోసం స్కూల్స్ మూసేయాలని, వాటి ఫండింగ్ తగ్గించాలని, మన పిల్లలు మాత్రమే చదవాలి, పక్క పిల్లలు చదవకూడదంటే మా సార్తో ముఖ్య అధికారితో దెబ్బలాడుతున్నాం మేము. మా ఆయన సాయం చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేనేజ్మెంట్ చేతులు కట్టేస్తుంది. మన పిల్లలు మాత్రమే చదవాలంటే స్టీల్ ప్లాంట్ మరి ఒక్కరిదే కాదండి, ఈ దేశ ప్రజల సొత్తు. దీంట్లో చదువుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మనం ఫీజులు కట్టగలుగుతున్నాం కొంతవరకును, కానీ బయట ఉన్న వాళ్ళు పాపం కూలి గాలి చేసుకునే వాళ్ళు కూడా చదువులు చెప్పాలి. బాధ్యత, సామాజిక బాధ్యత మన మీద ఉంది. ఆ విధంగా ప్రభుత్వ రంగం కాపాడుకుంటూ పిల్లల్ని అభివృద్ధి చేస్తూ సమాజంలో ఒక నైతిక విలువలతో ఒక మంచి ఉద్దేశంతో పెంచినప్పుడు యువకులు పైకి వచ్చినప్పుడు మాత్రం ఈ సమాజం కూడా ముందుకెళ్తుందని నమ్ముతూ ఉక్కు కళావేది ద్వారా జరిగే ఈ 2 రోజుల కార్యక్రమాలు చేపడం కావాలని, తద్వారా మీరు అందరూ కూడా చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫరా. అయోధ్య గారికి ధన్యవాదాలండి. ఉక్కు వద్ద కళావేది తరఫున, అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులు, పేరెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా కార్యక్రమం ఒక అరగంటలో ముగించేస్తాం. అందువల్ల చివరి వరకు ఉండి మెమెంటోలు, సర్టిఫికెట్లు కూడా అందరికీ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అవన్నీ స్వీకరించిన తర్వాత మీరు డిస్పర్స్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
పావన చరిత ఋషివర ఘోషిత మంత్ర పురకిత కవివర గుంపిత పావన చరిత వీర వీరను పశౌర్య పాలిత జయ భారత జనని జరుగుతుంది. కావున మీ అందరూ కూడా లాస్ట్ వరకు ఉండాలని కోరుతూ, అలాగే మరి ఫ్రంట్ లోకి వచ్చి వీడియోలు తీయకుండా మీరు కూర్చున్న ప్లేస్ లోనే వీడియోలు తీసుకుంటారని రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే లాస్ట్ లో కూర్చున్న వాళ్ళకి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. కావున మరి ఆడియన్స్ కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. నెక్స్ట్ ఐటమ్ గ్రూప్ సాంగ్, గ్రూప్ డాన్స్ బై ఆశ. శిరాభిభూషణ
పర్ఫార్మెన్స్ కదా. ఓకే ఓకే. నహీ జానా
భారత భారతి మందారాసుమ మంజరి Thank you.
స్టేజ్ ఎదిరిపోయింది. కోటి గుంటలు ఒకటి చేసి నాటి చరితను చాటుగా భరతుల కడల రంగు కొలుపుగా స్వరంజ భారత చేతనాన్ని అగ్న వీధుల ఎగరవేత కోటి గుంటలు ఒకటి చేసి జాతి స్వేచ్ఛ కోరి నేల కురిగిన రామరాజు అజాది హిందూ భౌరులేత సమర యోగుడు చంద్రబోసు తల్ల ధరలకు పాటు గుళ్ళకు ఎదురు నిలచన పదును పట్టి కొని తమదం మొదలు పెట్టి సింహాలై కట్టుసారి
భాలుగా అల్లు సీతారామ రాజా, అల్లు సీతారామ రాజా. స్వాతంత్ర వీరుడా రాజ భానుడా అల్లు సీతారామ రాజా, అల్లు సీతారామ రాజా. అందుకో మా పూజలందుకో రాజా, అందుకో మా పూజలందుకో తెల్లవాడి గుండెల్లో నిజు తెలిసిన వాడ, ఆ నిజు తెలిసిన పౌరు కాసి దగ్గి తెలిసిన వాడ, తెల్లవాడి గుండెల్లో నిజు తెలిసిన వాడ, ఆ నిజు తెలిసిన పౌరు కాసి దగ్గి తెలిసిన వాడ. కావాలే భరిస్తాం, కష్టాలే భరిస్తాం, నిర్భయముగా నీ వెంటనే నడుస్తా.
చేయాల్సిందిగా శ్రీరామ స్వామి గారు ఎన్టీవీకి రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, వీరిద్దరూ వీరికి వీరికి రావాల్సిందిగా కోరుతున్నాను. టీచర్ పేరు డాన్స్ టీచర్స్ గ్రూప్. మై నేమ్ ఇస్ ఇషితా ప్రియా. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ శంకో ప్రియా. మై నేమ్ ఇస్ ప్రణతి. మై నేమ్ ఇస్ భార్గవి. మై నేమ్ ఇస్ శ్రతిక. మై నేమ్ ఇస్ హర్షిత. మై నేమ్ ఇస్ ప్రణన్య. మై నేమ్ ఇస్ శాన్వి. మై నేమ్ ఇస్ జోషిత. మై నేమ్ ఇస్ గ్రీషిత. మై నేమ్ ఇస్ చంద్రిక. మై నేమ్ ఇస్ సాన్విక. మై నేమ్ ఇస్ శన్విత. ఇంకా మేడం ఇక్కడే ఉన్నారా? పిల్లలతో కలిసిపోయేటప్పటికి నా పేరు సారిక ప్రసన్న అండి. నేను దువాడ నుంచి వచ్చాము. మా టీం మెంబర్స్ కి, మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కృతజ్ఞతలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తప్పడడుగులతో ప్రారంభించిన ఈ నాట్యాన్ని తప్పడడుగులు కాకుండా తీర్చిదిద్దిన టీచర్స్ కి అందరికీ కూడా ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దామండి. ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ అండి. నిలబడి చప్పట్లు కొట్టినా కూడా మనకు తక్కువేనండి. నిజంగా చెప్తున్నాను. సర్టిఫికేట్ ఇస్తున్నారు టీవీకి రాజు గారు. మరి మిమ్మల్తో ఏం చేస్తున్నారు రామస్వామి గారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరి ఏమైనా వెల్కమ్ సార్. హెచ్ఏ వెంకటేశ్వర గారు అక్కడ నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది. ఇచ్చారా? ఓకే, వెల్కమ్. మీ పేరు చెప్పమ్మా. మై నేమ్ ఇస్ గాయత్రి శ్రీ. మై నేమ్ ఇస్ ఓమిక సాయవర్ధని. మై నేమ్ ఇస్ ఆద్యశ్రీ. మై నేమ్ ఇస్ పవిష్ణ. మై నేమ్ ఇస్ మాన్య. మై నేమ్ ఇస్ పల్లవి. మై నేమ్ ఇస్ చరిత. మై నేమ్ ఇస్ సింధు. మై నేమ్ ఇస్ సమీక్ష. మై నేమ్ ఇస్ విద్యాశ్రీ సాహు. మై సెల్ఫ్ గీతాశ్రీ. ఐఎమ్ మీనాక్షి సాగిరాజు. ఐఎమ్ విష్ణుప్రియ. ఐఎమ్ కౌశిక. ఐఎమ్ దివ్య ప్రదీప్తి. మేడం లావణ్య గారు, సో సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్న వారు శ్రీ టీసీహెచ్ వెంకటేశ్వర గారు. మరి ఈ టీంను లీడ్ చేసి ఈ టీంని చక్కగా లీడ్ చేసేటువంటి శ్రీమతి లావణ్య గారికి ఒక చక్కటి మెమోట ప్రయోగం చేస్తున్న వారు శ్రీనివాసరాజు గారు. ఇవి నాయకులు. మేడం మీ మెసేజ్. అందరికీ నమస్కారం. మాకు అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినందుకు కు అభ్యుదయ కళావేదిక వారికి మా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ అయింది కదా. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. నా పేరు శ్రవంతి. నా పేరు జ్యోతిర్మయ. మై సెల్ఫ్ ధనాశ్రిత. మై నేమ్ ఇస్ సహస్ర. Myself Manasvi. Myself Mokshada. Myself Chandini. Myself
Anusha. Myself Niharika Mahati. Myself Veela Ashwasri. Myself Navya Sri. My name is Joshna Maheshwari. My name is Baby. My name is Ranita. My name is Chami. Myself Hamsika. Myself Shayagitka. My name is Poojita. My name is Lokshita Kamana. My name is Lahari. My name is Vijashi. నెక్స్ట్ కొద్దిగా సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక 2 మినిట్స్ ఆగండి. వచ్చాడు 2 మినిట్స్ ఉంది ప్రజెంటేషన్ చేయడానికి మన ముందుకు ఇచ్చేసి ఉన్నారు శ్రీ కొర్లా శ్రీనివాస్ గారు, సీనియర్ మేనేజర్ డబ్ల్యూఆర్ఎం డిపార్ట్మెంట్. అచ్చగా మేడం, డీజిల్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఓకే మేడం, మీ యొక్క వాల్యుబుల్ మెసేజ్. ధన్యవాదాలండి మాకు అవకాశం ఇచ్చిన సిఐటి ఎంప్లాయ్ యూనియన్ వారికి ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అద్భుతం, రేపు ఇంకా మహా అద్భుతం జరగబోతుంది. ఉక్కు అద్భుత కళావేదిక తరఫున చాలా స్కూల్స్ నుంచి మళ్ళీ ఇంకా అద్భుతంగా జరగబోతున్నాయి చాలా ప్రోగ్రామ్స్. ఈ రోజులాగే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, ఎర్లీగా క్లోజ్ అవుతుంది అనమాట. అందరూ కూడా మళ్ళీ తిలకించడానికి కూడా రావాలి. Don't forget to like, subscribe and share the videos.